మూర్తి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు మిత్రులు అందరు కూడా, దీపక్ రెడ్డి గారికి, కీర్తన గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా, కొడదల రామకృష్ణ గారా మాట్లాడింది, అది ఆయన రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మేము అలయన్స్ లో వెళ్తున్నామా లేదా అనే దగ్గర మా పార్టీ పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేస్తుంది. అదే సమయంలో మాకు సీట్లు వదలడం మొదలకపోవడం అనేది అసలు సమస్య కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 175 స్థానాల్లో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉంది. అభ్యర్థులు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 ఉన్నారు. మా కన్వీనర్లో ఇన్ఛార్జ్ వ్యవస్థ ఉంది. ప్రజా పేరుతో మేము ఒక పోరాట రూపాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మాకేదో సీట్లు ఇస్తారు అనే సబ్జెక్టు అసలు మా మైండ్లో లేదు. మేము ఖచ్చితంగా 175 స్థానాల్లో పోటీ చేయాలనేది పార్టీలో కార్యకర్తల అభిప్రాయం. ఇక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఒక పార్లమెంట్ బోర్డు మాకు ఉంటుంది, పెద్దలు ఉంటారు కాబట్టి కేంద్ర స్థాయి నాయకులు వాళ్ళు. ఒకవేళ మీరు దేశ అవసరం దృష్టిలో పెట్టుకొని లేకపోతే మీ రాష్ట్ర అవసరం దృష్టిలో పెట్టుకొని మీరు అలయన్స్లోకి వెళ్ళమంటే వెళ్తాం. అంతేగాని మేము ఎవరో సీట్లు ఇస్తే పోటీ చేయాలనేది బీజేపీ కార్యకర్తలకి అసలు అలా వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం. అలా మాట్లాడడం కూడా తప్పదు. ఎందుకంటే అసలు అలయన్స్ మా దగ్గర మా అలయన్స్ కోరుకుంటే మాతో అలయన్స్ అయిన తర్వాత సీట్లు పంపిణీ చేసుకోవాలి. అలా కాదు, ముందుగా పంపిణీ చేసుకున్న తర్వాత మీకు మిగిలిపోయిన సీట్లు మీకు ఇస్తాం అన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డైజెషన్ చేసుకోలేరు. ఇది కరెక్ట్ కాదు కాదు. బట్ ఒకవేళ ముందుగా కానీ చెప్పుకోనుంటే ఆ ముందుగా చెప్పుకుంది ఎలా ఉంది అనేది కాలం తెలియజేస్తుంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక విషయంలో ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దించాల దగ్గర మాకందరికి ఏకాభిప్రాయం. అందుకే ప్రకటించలేదు అనుకుంటా, మీతో కుదిరిన తర్వాత చెప్తారేమో. అదే సార్, నేనేమంటానంటే మాకు వదిలేరు అనే పదం కరెక్ట్ కాదు. ఒకవేళ మేము పోటీ చేయాల్సిన పరిస్థితులు వస్తే మొత్తం స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు మనం ఎన్ని సీట్లో పోటీ చేద్దామంటే అన్ని సీట్లు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలయన్స్ అంటే అలయన్స్. కాబట్టి ఇది అంటే మాకు వదిలేరు అనే పదం భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి వాళ్ళు అగౌరవపరిచినట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన వద్దంటున్నా. ఆ రామకృష్ణ గారు కానీ ఎవరైనా సరే, కొడదల రామకృష్ణ గారు ఏదో కామెంట్ చేశారు కదా అన్నారు కదా, ఆయనకైనా సరే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేషనల్ పార్టీ, ఈ నేషనల్ పార్టీతో ఎందుకు అలయన్స్ కావాలి ఎవరైనా కోరుకుంటారంటే జాతీయ స్థాయి అవసరాలు ఉంటాయి, అన్నింటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కోరుకోవచ్చు. అదే సమయంలో మాకు జాతీయ స్థాయి అవసరాలు ఉంటాయి కాబట్టి జాతీయ స్థాయిలో మా పార్టీలో ఇప్పుడు ఎన్డీఏ మా మిత్రుడిగా పవన్ కళ్యాణ్ మేము రెస్పెక్ట్ చేశాం కాబట్టి ఆయన మాటలను కూడా పరిగణలో తీసుకుంటాం. ఆయన మాటలను తోసుకొచ్చేదేం లేదు. కానీ మధ్యలో వచ్చి భాష మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మిగిలిపోయిన సీట్లు కూడా మనే అంటే ఆయన బహుశా బీజేపీ తెలియదు ఉండదకూడదనో లేకపోతే ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారో నాకైతే తెలియదు. అదే సమయంలో మేమేమంటామంటే మా పార్టీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు దించే క్రమంలో ఆయన సంబంధించిన అనేక కార్యక్రమాలు, ఏదైతే ముఖ్యంగా బడుగు వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నష్టాన్ని మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి నేను ఒక మేనిఫెస్టో కమిటీ మెంబర్గా కూడా రాబోయే రోజుల్లో ఒక పటిష్టమైన మేనిఫెస్టో బీజేపీ నుంచి ఇవ్వాలి. ప్రజలకి ఎలా చేస్తే మేలు జరుగుతుంది, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్య నిషేధం చేసి దాన్ని ఆ రత్నం రాలిపోయింది. అది మేము మద్య నిషేధం మీద కూడా నేను కూడా దాంట్లో మెంబర్గా ఉన్నాను కాబట్టి దాని సమస్య మీద. కాబట్టి అసలు మద్య నియంత్రణ చేయాలా ఎలా చేయాలి, ఈ మద్యం వల్ల దాదాపు 45 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధ భూమి కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో మగాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది. కాబట్టి ఈ తగ్గిపోవడానికి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ లిక్కర్ని మనం కంట్రోల్ చేయాలి, అదే సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే ఒక లక్ష్యంతో పురంధేశ్వర్ గారు ముందుకెళ్తున్నారు. అదే సమయంలో ఆమె చాలా స్పష్టంగా చెప్పిన ప్రకటన ఏంటంటే పొత్తులు అనే అంశం రాష్ట్రంలో డిసైడ్ అయ్యే కావు, కాబట్టి కేంద్ర స్థాయిలో డిసైడ్ అవుతుంది. అందుకని మేమేమంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తగ్గించేలాగా ఎవరు మాట్లాడినా మేము ఒప్పుకోము. మిత్రపక్షమైన ఒప్పుకోము, శత్రుపక్షమైన ఒప్పుకోము. కాబట్టి ఎన్నికల్లో గెలవడం ఒకటే మాకు పరమావధి కాదు. ఎన్నికలు అనేది ఒక అంశం, ప్రజాస్వామ్యంలో ఎన్నికల అంశం. ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఖచ్చితంగా ఎలా శత్రువుని ఎదుర్కోవాలి, రాజకీయ శత్రువు ఎదుర్కోవాలి దగ్గర మాకు ఒక వ్యూహం ఎత్తుగడ అంచనా అన్నీ ఉంటాయి. మా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ శాఖలో కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి జాతీయ స్థాయిలో లీడర్షిప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పురంధేశ్వర్ గారితో పాటు సత్యకుమార్ గారు, అదే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళంతా
రమేష్ షా గారితో హాట్ లైన్ లో మాట్లాడతారు, ఏదైనా మాట్లాడగల పరిస్థితి ఉంది. కాబట్టి అన్నింటినీ వెయిట్ చూసి వైఖరి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా సరే మా వైఖరి అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికాడ ఆందోళన అనేది మా పార్టీకి లేదండి. మేము ఓట్ల కోసమో సీట్ల కోసమో రాజకీయ పార్టీ పెట్టింది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక శత్రువుగా, ప్రజాశత్రువుగా జగన్మోహన్ రెడ్డి గారు భావించాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దించడానికి సర్వశక్తులు వడ్డుతాం, వడ్డి ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం. తీసుకొచ్చే క్రమంలో మా పార్టీ కూడా ఇండిపెండెంట్ గా ఎలా పోవాలి, లేకపోతే అలయన్స్ ఎలా పోవాలి దగ్గర స్పష్టమైన కార్యాచరణతో ఈరోజు రాజకీయ కార్యనిర్వహణ సదస్సు కూడా జరిగింది. కాబట్టి మేము ఒక స్పష్టమైన అవగాహనతోనే ముందున్నాము మూర్తి గారు. ఎక్కడ కూడా శిరసభేషలు లేవు మా దగ్గర. కాబట్టి కొంత వేచి చూసే వైఖరి జాతీయ స్థాయి రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి మా పార్లమెంట్ బోర్డు సమావేశం అవ్వడం కానీ, ఢిల్లీలో మీటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా. బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదని కూడా నేను తెలియజేస్తున్నా. ఓకే, చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత